నమస్కారం, నేను మీ వెంకటేష్ రావుని. మొన్న క్లాసిక్ కార్స్ పార్ట్ 1 వీడియో చూశారని అనుకుంటున్నాను. ఈరోజు మనం పార్ట్ 2 వీడియోలో యాంటిక్ కార్స్ గురించి చూద్దాం. రండి. ఇది చూస్తున్నారు కదా, 1886లో డేమ్లర్ అనే వ్యక్తి జర్మనీలో ప్రపంచంలోనే మొట్టమొదటి కారు తయారు చేశారు. ఆ కార్ నమూనా ఇది, మోడల్ రెప్లికా ఇది. అలాగే 1898లో డేమ్లర్ ఇంకొక కార్ తయారు చేశారు, అది గ్రీన్ కలర్లో ఉంది. అదే జర్మనీలో ఇంకొక పట్టణంలో బెంజ్ అనే అతను 1886లో సేమ్ ఒక కార్ తయారు చేశారు. ఇది పవర్ మోటార్తో బిగించింది, వెనకమాల కనపడుతుంది మనకి. సేమ్ 1886లో ఒకే సంవత్సరంలో ఇద్దరు ఒకరికి తెలవకుండా ఒకరు సేమ్ పేటెంట్ కొరకు అప్లై చేశారు. అది ఇక్కడ ట్విస్ట్ గమ్మత్ ఏంటంటే, డేమ్లర్ అనే అతను 4 చక్రాల కారు తయారు చేస్తే బెంజ్ అనే అతను 3 వీలర్ కారు తయారు చేశారు. అలాగే ఈ క్లాసిక్ మాల్లో చిన్న బుల్లి కారు ఎంత అందంగా ఉందో చూడండి, ఇది బిఎండబ్ల్యూ కారు. అలాగే ఇక్కడ ఎన్నో కార్లు ఉన్నాయి, 400 కార్లు ఉన్నాయి. ఇవి యాంటిక్ మోడల్స్. ఒక ఇది ఎగ్జిబిషన్ లాగా ఒక వ్యక్తి ఇక్కడ మనకి కార్లు క్లాసిక్ మాల్ షోరూంలో ఉన్నాయి. ఇది ఏంటంటే భావి తరాలకి పాతకాలంలో ఏ విధంగా ఉన్నాయి, మొట్టమొదటి కారు ప్రపంచంలో ఈ తయారు చేసిన మోడల్ నమూనాలు. దాంతోపాటు 1900లో ఫోర్డ్ కంపెనీ కార్లు 1900 బిఫోర్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. చాలా రకరకాల రంగులతో కనపడుతున్నాయి మనకి. ఇవి ట్రాన్స్పోర్టు చేయడానికి ట్రక్కులు, ఇది పికప్ ట్రక్కులు. మనకి ఈ ట్రాన్స్పోర్టు మనం మనుషులు తిరిగే విధంగా ట్రాన్స్పోర్ట్ పికప్ ట్రక్కులు కూడా ఉన్నాయి రకరకాలు. ఇందులో ఇది కనపడుతుంది ఒకటి యెల్లో కలర్లో చూడండి, ఇదంతా వుడన్ బాడీతో కట్టి ఉన్నాయి. కొన్ని ఏమో ఐరన్ ఫ్రేమ్తో కూడా ఉన్నాయి. ఈ రకరకాల పాత కార్లు నమూనాలు ఇక్కడ కనపడుతుంది మనకి. ఇది వచ్చేసి పాల వ్యాను. ఆ రోజుల్లో మనకి బాటిల్స్లో మిల్క్ సప్లై అవుతూ ఉండేది కదా, అది డైరీ ఫామ్ వ్యాన్ ఇది వాడేందుకు కనపడుతుంది మనకి. ఇందులో పిక్చర్లో చూస్తున్నాం చూడండి, బాటిల్స్ ఫిల్లింగ్ చేసి డైరీ ఫామ్ది. అలాగే ఇక్కడ ఎన్నో రకాలుగా కార్లు పాతవి మనకి మెటల్ ఫ్రేమ్లు ఇంకా రకరకాల ఫ్రేములతో ఉన్నాయి. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకుండా కూడా నైపుణ్యంతో తయారు చేశారు ఎన్నో రకరకాల కార్లు. ఇప్పుడు క్లాస్గా మోడర్న్ కార్స్ ఎలా ఉన్నాయో, ఆ రోజుల్లో కార్లు ఎలా ఉన్నాయో మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలా అందంగా మనకి రకరకాల విచిత్రంగా కనపడుతున్నాయి. అట్లాగే చూడండి, మనకి 1955లోనే మాల్స్లో రైడు పిల్లల్ని తిప్పడానికి ఉండేవి. అది పిల్లలు ఇష్టపడేటట్లుగా రైల్ ఇంజన్ మోడల్లో ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఫార్మర్స్ యూజ్ చేసే 2 ట్రాక్టర్లు కూడా మనకి పిక్చర్లో కనపడుతున్నాయి. ఈ ఆ రోజుల్లోకి తగ్గట్టుగా మనకి పెట్రోల్ గ్యాస్ ట్యాంకర్ చిన్నది కనపడుతున్నాయి. ఈ 1915లో ఫోర్డ్ కంపెనీ పికప్ ట్రక్కులు అవి కూడా మనకి పిక్చర్లో చూస్తున్నాం. రంగులు రకరకాల రంగుల్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఆయన 83 సంవత్సరాల ఆయనకి, ఇప్పుడు 20 ఏళ్ల వయసు నుంచి ఎంతో కష్టపడి ఎక్కడెక్కడ ఉన్న ఈ పాత యాంటిక్ మోడల్స్ అన్నీ తీసుకొచ్చి ఈ భావితరాలకు చూపించడానికి ఇక్కడ మనకి కల్పించాడు ఈ అవకాశం. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో కష్టపడి ఇవి అన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా, ఇది కార్ వరల్డ్ అన్నమాట. ప్రపంచంలో ఉన్న కార్ వరల్డ్ అమేజింగ్ ప్లేస్ లాగా ఉంది ఈ క్లాసిక్ మాల్. మనం పార్ట్ 1 వీడియోలో చూసాము, అదేంటంటే యాంటిక్ వింటేజ్ కార్లు రీబిల్డ్ చేసి మంచి కండిషనబుల్ షోరూంలో ఎట్లా కొత్తగా ఉంటాయో అలా పెట్టి అమ్ముతూ ఉండే కార్లు చూసాం మనం పార్ట్ 1లో. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరైనా అమ్మదలుచుకున్నా కూడా మీరు వచ్చి ఇక్కడ అమ్మవచ్చు, 10% కమిషన్ బేసిస్ మీద వాళ్ళు అమ్మి పెడతారు, ఒక 90 డేస్ అగ్రిమెంట్ రాసుకొని ఈ షోరూముల్లో. ఫోర్డ్ 1939 అని ఉన్నాయి. ఇది లో ప్రైజ్ హై పవర్ క్వాలిటీ అని అక్కడ ఫోటోలో చూపిస్తున్నారు.
అట్లా ఎన్నో అందమైన రంగుల రంగుల కార్లు. ఈ డిజైను మన గుర్రబండల్లో పాత రోజుల్లో లైట్లు పెట్టే విధంగా పైన మోడల్స్ లైట్లు ఉన్నాయి సైడ్కి. ఈ పికప్ ట్రక్కులు రకరకాల రంగుల్లో నమూనాలు. అట్లాగే ఈ పాపులేషన్కి తగ్గట్టుగా మనకి పెద్ద కిరోసిన్ గ్యాస్ ట్యాంకర్ కూడా కనపడుతుంది. గ్యాస్ ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ది పెద్ద ట్రక్కులు ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ అమెరికాలో ఇంత పెద్ద క్లాసిక్ మాలు, ఇన్ని కార్లు ఒకే చోట చూడటం మరి ఇంకెక్కడన్నా ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేయాలి, తప్పకుండా ఒకసారి చూడాలి. ఈ కార్ షోరూమ్ అనేది క్లాసిక్ మాల్ది. చూశారు కదా మనకి ఈరోజు ఇన్ని కార్లు ఇక్కడ చూడటం అనేది అంత. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కార్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్.